కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులతో జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో రోజు కరోనా బాధితులు పెరుగుతుంటే కరీంనగర్ జిల్లాలో సోర్స్ తెలియకుండా కేసులు బయటపడుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించడం, అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం ఎత్తివేతతో జిల్లాకు ఎవరు వస్తున్నారో, ఎవరిలో వైరస్ ఉందో గుర్తించడం కష్టమవుతోందని అంటున్నారు. ఇప్పటిదాకా ఎవరిలోనైనా కరోనా పాజిటివ్ ఉందని తెలిస్తే అది ఎవరి ద్వారా వచ్చిందో గుర్తించేవాళ్లు. కానీ కరీంనగర్ జిల్లాలో బయటపడ్డ రెండు కేసుల్లో వాళ్లకి ఎవరి ద్వారా వైరస్ వచ్చిందో తెలియట్లేదు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో చాలా మంది స్థానికేతరులు జిల్లాలోకి వస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో పనిచేసే ఓ ఏఎన్ఎం కి కరోనా నిర్ధారణ అయింది. చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన మరో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. వీళ్ళిద్దరికీ ఎవరి వల్ల వైరస్ వచ్చిందో తెలియట్లేదు. ఏఎన్ఎం చాలా మంది వలస కార్మికుల ఇళ్లకు వెళ్లి ప్రతిరోజు వైద్య పరీక్షలు చేయిస్తుండటంతో వైరస్ సోకిందని భావిస్తున్నారు. కానీ వాళ్లలో ఎవరికి కరోనా ఉందనేది గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఏఎన్ఎం పనిచేసే పిహెచ్సి సిబ్బందిని, ఆమెని కలిసిన వారిని మాత్రం గుర్తించి హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు. చొప్పదండి మండలం భూపాలపట్నంలో శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఓ పేషెంట్ కి పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ఈయన ఎవరిని కలిశారనేది తెలియట్లేదు. సోర్స్ తొందరగా గుర్తించకపోతే వాళ్లు మరికొందరికి వైరస్ ని అంటించే ప్రమాదముంది. ముంబై నుంచి చొప్పదండికి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు వారిలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఒకరి తల్లికి కరోనా సోకింది. జమ్మికుంటలో ఓ పెళ్లికి హైదరాబాద్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ కు కరోనా సోకడం స్థానికంగా టెన్షన్ క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, ప్రతిరోజు వేల మంది బస్సులు ఇతర వాహనాల్లో హైదరాబాద్ నుంచి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లాకు ముంబై నుంచి వచ్చిన వలస కార్మికుల్లో దాదాపు 66 మంది కరోనా బారిన పడ్డారు. అక్కడి నుంచి వచ్చిన 10,000 మందికి పైగా హోం క్వారంటైన్ లో ఉన్నారు. చాలా మందికి 14 రోజుల తర్వాత లక్షణాలు కనిపించగా టెస్టుల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. సిరిసిల్ల జిల్లాలోనూ 12కు పైగా కేసులు వలస కార్మికుల్లో వెలుగు చూశాయి. దీంతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కరోనా మహమ్మారి నుండి మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం బతుకుండాలనే సంకల్పంతో, సో మన జీవన విధానం సరైన విధంగా ఉండాలనే ఉద్దేశంతో, సో మనకు మనం వైద్యపరంగా కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇదే లాక్డౌన్ ఇదే ఇంకనే కనుక కొనసాగించినట్టయితే, సో వర్షాకాల సీజన్లో మనకు ఆల్రెడీ సీజనల్ వ్యాధులు ఉంటాయి, దానికి తోడు కరోనా కనుక అట్టినట్టయితే మనం తేరుకోలేము. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ కరోనా కట్టడి చేసే ఉద్దేశంలో లాక్డౌన్ ఇదే విధంగా భవిష్యత్తు ముందు ముందు కూడా ఇంకా కఠినంగా అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాలకి కరోనా వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాలను నేను కోరుకుంటున్నాను. అది విపరీతంగా పెరగడం జరిగింది. అసలు లాక్డౌన్ లేని సిస్టమ్ ఉంది. ప్రభుత్వం కూడా ఒక హోటల్ మినహా అన్నీ ఎత్తేయడం జరిగింది. వాళ్ళు ఇబ్బంది పడుతుంది. జూలై మాసం తర్వాత కూడా విపరీత కేసులు పెరిగే అవకాశం కూడా అవపడుతుంది. లాక్డౌన్ ద్వారా కేసులు లేవు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వాతావరణం క్రియేట్ అవుతుంది. కరీంనగర్ జిల్లాలో మొదట ఇండోనేషియా, ఆ తర్వాత మర్కజ్ నుంచి వచ్చిన వారికి పాజిటివ్ రావడంతో పకడ్బందీ చర్యలు తీసుకుని కేసుల సంఖ్యను జీరోకి తెచ్చారు అధికారులు. కానీ ఇప్పుడు రోడ్లపై జనం గుంపులుగా తిరుగుతున్నారు. మార్కెట్లలో, షాపుల దగ్గర రద్దీ పెరిగింది. అన్ని చోట్ల ఆంక్షలు ఎత్తివేయడంతో ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తున్న సందర్భాల్లో ఎవరికి వైరస్ ఉందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న హడావిడితో కూడా ఫిజికల్ డిస్టెన్స్ దెబ్బతింటోంది. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఆసన్నమైంది. పిల్లలు, పెద్దల్లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరాలు భయపెడుతున్నాయి. ఏ కారణంగా జలుబు వచ్చిందో కూడా తెలియక ఆందోళన చెందుతున్నారు. హాస్పిటల్కు వెళ్లినా జ్వరం ఉంటే చికిత్సకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా టెస్టులు చేసే పరిస్థితి లేకపోవడంతో అందరిలోనూ అయోమయం ఏర్పడింది. దీని ద్వారా నష్టపోయి ప్రజలే, ప్రభుత్వాలు చెప్తేనే పాటిస్తాం మేము. ప్రభుత్వాలు ఎంత వరకు దీన్ని కరెక్ట్గా ప్రభుత్వాలు కూడా స్ట్రిక్ట్ చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలతో సంబంధం లేదు. ముందు మనం ప్రజలం అనేది మనం ఏం చేసినది మనకు, మన మన ఆరోగ్యము, మన వ్యవస్థ అనేది మనకు ఉండాలి. ఈ లాక్డౌన్ పాటించినా పాటించకుండా కానీ సామాజిక దూరాన్ని పాటించుకుంటూ కరెక్ట్గా ఉంటే మన ప్రాణాలకు కానీ, మన తోటి వాళ్ళకి కానీ, అందరికి కానీ బాగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ ఇంకా తొందరగా తీసేయకుండా ఇంకా కొంచెం పొడిగించడం వల్ల కూడా కరోనాను కొంచెం కట్టడి చేసే అవకాశం ఉంది.
మొదట్లోలాగా ఆంక్షలు విధించటం కష్టంగా మారిందంటున్నారు డాక్టర్లు. ప్రభుత్వం అధికారులు దాదాపు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజలే స్వీయ నియంత్రణ ద్వారా వైరస్ రాకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.